సూపర్ ఉంది. పక్కాగా అంతే, ఎందుకంటే ఇంత బాగా ఇంత మటుకు మేము ఎవరిని చూడలేదు. అసలుకి ఒక దేవుడు అన్న అడిగితే పెడతాడో కానీ ఈయన అడగకుండానే ఇచ్చేస్తున్నారు, అన్ని కోరికలు కోరుకోకుండానే ఇచ్చేస్తున్నారు. ఇంకేముంది, ఇంకేం కావాలి, డౌటే లేదు. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, 100 మంది వచ్చినా కలవక పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇంకా ఎంత మంది పుట్టినా జగన్ ని ఓడించలేరు. వేస్టా అంటే వాళ్ళు వచ్చి ఇంకా ఎక్కువ ఇస్తాం అంటున్నారు, అవి వేస్ట్ కదా. ఓ అప్పుడు పసుపు కుంకుమ 10,000 కోసమే 10 సార్లు తిప్పించాడు ఆయన బ్యాంక్ చుట్టూరు. ఈయన అసలు కళ్ళు తిప్పించడం ఏముండవు, డైరెక్ట్ గా వాలంటీర్లు వచ్చి ఇచ్చేస్తున్నారు మాకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తేనేమో శ్రీలంక అయిపోతుంది అన్నాడు, మరి వీటికంటే మంచి పథకాలు ఇస్తా అని చెబుతున్నాడు కదా మరి చంద్రబాబు. శ్రీలంక ఇంకో లంక మా తెలియదు కానీ మాకైతే బాగుంది, బాగుంది అంతే. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వచ్చినా కానీ జగన్ గారు అయితే గెలుస్తారంటారా? పక్కాగా ఎన్ని సీట్లు రావచ్చు అన్నారు? సీట్లు అయితే తెలియదు కానీ గెలవటం మటుకు పక్కాగా. నమస్తే. పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి? పరిపాలన సూపర్ గా ఉంది, ఎందుకంటే మంచి చేసాం మనగాడు ఎవడో లేడు, ఇంకా సమస్య లేదు. 100కి 100 పాలు పక్కగా, 140కి తగ్గవు, 150 దాకా తగ్గవు. అంతేనండి, ఏం చేసాడు మంచి పని మనం చేశాడు. ఏం చేయాలంటారు? అంతకుముందు 40-50 దొంగలు ఉన్నాడు, ఏ ముఖ్యమంత్రి 1 రూపాయి ఇచ్చిండా? ఇల్లు ఇస్తున్నాడు, పెన్షన్లు ఇస్తున్నాడు, ఇల్లు మళ్ళీ తర్వాత అమ్మ ఒడి ఇవన్నీ ఇస్తున్నాడు. ఎందుకంటే అంత 1 రూపాయి ఇస్తున్నాడు, 1.20 రూపాయలు మేము మరి దగ్గర దగ్గర మా కుటుంబం 4 లక్షల రూపాయలు వచ్చినాయి. మరి ఆయనకే అడిగేస్తాం, అందుకు మనం అడిగేస్తాం ఏంటి? ఏంటి అడిచేది? బొచ్చు వచ్చింది, అడిచేది ఏం లేదు, ఆ ఎదవి ఇచ్చేది ఏం లేదు, మాట చెప్పడం వరకే, అది మాటలే. రుణం తీసి ఇప్పుడు తీసిన రుణం, ఇంతకుముందు బాగా రుణం బాగా తీసిండు. ఇప్పుడు జనానికి బాగా తీసాడు. ఎన్ని పెట్టుకున్నా ఎన్ని కాదు, పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ ఎవడు వచ్చినా జగన్ మరి ఇంటికి కూడా ఇవ్వలేరు. జగన్ బట్టి మా ముఖ్యమంత్రి అది ఏమని వాళ్ళు గెలిపించేది? ఆయన రాడు, ఆయన రాడా బాబు? ఆయన చంద్రబాబు వచ్చే అవకాశం లేదు, వచ్చేది జగనే. ఎంతమంది వచ్చేది లేదు, ఊరు మొత్తం అందరూ అన్ని పట్టు వచ్చేకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేరు. ఏం లేదు, మాయ మాటలు మంత్రాల మాట తప్పితే ఏం లేదు, వాడు మాట్లాడటం తెలియదు. అది ఏం తెలిసేది, ఈ రజాను అని చేస్తాడు, సమస్య లేదు. 100కి 150 గ్యారంటీ అండి, మళ్ళా 150 గ్యారంటీ ఎప్పుడు వాళ్ళనే.